ఫస్ట్ మంచి మాట్లాడిన తర్వాత ఏమైందేమో మొత్తం రియాక్షన్ చేంజ్ అయిపోయింది. అంత పొలిటికల్ కాదండి, అంత పొలిటికల్ పార్టీలా కోఆపరేషన్ కూడా ఉండాలా? అందరం కోఆపరేట్ చేసుకుని పనిచేస్తేనే చేయాలా? చెప్పాల క్షమాపణ. సరే మొన్న కమాండ్ కంట్రోల్ దగ్గర కూడా జరిగిన ఇన్సిడెంట్ కి ఊరుకున్నాం. పురుషులు వచ్చి నూకినా కానీ సరే మీ డ్యూటీ అనుకున్నాం. ఇప్పుడేందండి పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు మనల్ని? అంటే మనం భయపెట్టిస్తున్నారా? ఆయన మాట్లాడే పద్ధతి ఎంత తప్పు. మనల్ని ఎట్లా అంటున్నారు? వేరే ఆడాలి ఏం పరిస్థితి అండి? పిఎస్ లో అంత ముందు చాలా మాట్లాడు. అందరున్నప్పుడు ఒక తీరున్నాడు. వీళ్ళు మీతో కలవడానికి వెళ్తే ఎందుకు ఎందుకు అందరం వెళ్ళాలా? వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మేము ఆడనే కూర్చున్నాం. ఈడేం కూర్చున్నారు? ఇంకా రమ్మన్నా కూసమ్మన్నా ఇక్కడ కాదు అని అన్నాడు. అవన్నీ మీరు చూసుకోవాలండి టెక్నికల్ గా. మళ్ళీ బండ్లు ఎక్కిచ్చి మేము దిగినా కూర్చోమని చెప్పి మళ్ళీ నా రూమ్ లా కూర్చొని నేను లేనప్పుడు కూర్చుంటే ఏమైతే తెలుసా అని మళ్ళీ నన్నే అడుగుతాడు. నేను కూడా ఏమైనా యాక్షన్ మళ్ళీ లేడీస్ పంపించాం కదా, కొంచెం చెప్తా సార్. వాళ్ళు ఇద్దరు కార్పొరేటర్లే. తీసుకుపోయి ఆయన రూమ్ లో కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టి ఏ ఫోన్ వచ్చిందో ఏమో గొప్పగా అంటున్నాడు. అంత ఇమ్మీడియట్ గా ఆయన చేంజ్ కావడం, ఆయన మాట్లాడే పద్ధతి చాలా తప్పు. నేను అంటేనే ఉన్నా, నన్ను గుర్తుపట్టరా మీరు అన్నగా ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. రండి, మీరు బందోబస్తు చేసుకుని మీ డ్యూటీలన్నీ అయిపోయే వరకు మేము ఇంటే కూర్చుంటాం. మీరు ఈ రోజు మాకు న్యాయం ఇవ్వాలి. మేము బదలాల ఇంటికి. Subscribe us and press the bell icon for more interesting updates.